హరీష్ రావు గారు ఎట్లా అంటే ఇక ఆయన వాళ్ళ మామ సత్యహరిశ్చంద్రుడి కంటే ఇక నిలువెత్తు నిజానికి సాక్ష్యం అన్నట్టుగా సత్యహరిశ్చంద్రుడు కూడా వీళ్ళని చూసే నిజం మాట్లాడడం నేర్చుకోవాలన్నట్టుగా వారు మాట్లాడడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును వాటికి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు మీకు పాత్రికేయ మిత్రులకు మంత్రి గారు వివిధ సందర్భాలలో ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టేటట్టు మాట్లాడుతుండో ఒక్కసారి మీకు చూపించదలుచుకున్నా. ఎందుకంటే మంత్రి గారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెద్దపల్లి అంటే చాలా ప్రేమ. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం ఎవరికి వస్తుంది? పెద్దపల్లి జిల్లాకు మొదటి ఫలితం దొరుకుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రతి చుక్క ఈ కరీంనగర్ జిల్లాను ముద్దాడినంకనే ఎక్కడికైనా ఒక చుక్క దాటుతుంది. కానీ వాళ్ళ మీకు తెలవాల్సింది ఏంటంటే కాళేశ్వరం తొలి ఫలితం ఎవరికి దక్కుతుందంటే సూర్యాపేట జిల్లాకు దక్కుతుంది, తిరుగుతుంటే ప్రజలకు దక్కుతుంది. ఇందులో నేను చూపించింది ఏంటంటే హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్ళినా ఏ రోడ్డు కాడ ఏ రోగడి కాడ ఆ పాట పాడినట్టు. పెద్దపల్లికి వెళ్తే కాళేశ్వరం నిర్మిస్తే మొట్టమొదటిసారి మీ కాళే గారు అని పెద్దపల్లి వాళ్ళకి చెప్తాడు. కరీంనగర్కి వస్తే ప్రతి చుక్క మొట్టమొదటిసారి మీకే ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకు పోతుందని చెప్తాడు. నల్గొండలో సూర్యాపేటకు పోతే మొదటి చుక్క మొదటి నీరు మొదటి ఫలితం ఇక మీకే అందిస్తున్నాం, మీకోసమే నిర్మిస్తున్నాం అని చెప్తున్నాడు. అయ్యా మిత్రమా హరీష్ రావు గారు, మీరు పెద్దపల్లిలో ఏం మాట్లాడారు, మీరు కరీంనగర్లో ఏం మాట్లాడారు, మీరు సూర్యాపేటలో ఏం మాట్లాడిండ్రో ఒక్కసారి తెలంగాణ సమాజానికి చూపిస్తే. ఇంకా మీరు చాలా అబద్ధాలు మాట్లాడారు, కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దీన్ని నిర్మించడం వల్ల ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి మీకోసమే మీ బతుకులు బాగు చేయడానికే మీ పంటలు పండించడానికే మీ ఎండిన భూములను తడపడానికే మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు మా నెత్తి మీద చల్లుకుంటామని చెప్పి ప్రజల యొక్క నీళ్ల సెంటిమెంట్ ను ఉపయోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు.